ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యోం నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గృహ నిర్మాణము వాస్తు అనేటువంటి అంశంలో ఈరోజు మనం ఈ విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఈరోజు గృహ నిర్మాణము వాస్తు అనేటువంటి అంశంలో ఉత్తర రాజవీధి ఉన్నప్పుడు ఒక ఇంటిని వాస్తు ప్రకారం ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి అనేటువంటిది ఇక్కడ ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇది మనం స్థలపిండం అనుకుందాం ఇది గృహపిండం అనుకున్నాం ఉత్తర ఈశాన్యంలో ఎంట్రీ పెట్టుకున్నాం ఉత్తర ఈశాన్యన్కి ఎంట్రీలో ఇరువైపులా రెండు విండోస్ వచ్చేలా చూసుకోవాలి ఎందుకంటే రెండు విండోస్ లేకపోతే అది వేదాదోషం అవుతుంది అదేవిధంగా కాంపౌండ్ వాల్ గేట్ వచ్చేసి దీన్ని ఎదురుగా మనం పెట్టుకుంటాం ఉత్తర వాయువ్యంలో స్టెప్స్ అనేటువంటిది ఈ విధంగా ఇచ్చుకుంటాం సవ్య దశలో ఇలా ఎంట్రీ అయ్యి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళటం జరుగుతుంది ఇక్కడ ఎప్పుడైతే ఉత్తర ఈశాన్యంలో ఎంట్రీ పెట్టాము ఇక్కడ ఆగ్నేయంలో కిచెన్ వస్తుంది కదా ఇది కిచెన్ ప్లాట్ఫాము ఇది స్టవ్ అనుకోండి ఇక్కడ మనం మనిషి నుంచిని గృహిణి నుంచి వంట చేసేటప్పుడు ఇక్కడ గడప దగ్గర నుండి చూస్తే ఈ గృహిణి కనపడకూడదు అది గుమ్మంలో చేయబట్టం అంటారు ఇది గతంలో ఎపిసోడ్లో కూడా మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రాక్టికల్గా ఫిజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇది అనేటువంటి దీని ఎదురుగా ఎప్పుడైతే ఉందో భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి ఆ గృహిణికి వెల్త్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట పొరపాటున కూడా ఇది ఇలా ఉండకూడదు కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేయటానికి రూమ్ అనేటువంటిది మనం ఈ విధంగా ఇస్తాం పూజ అనేటువంటిది ఇక్కడ ఇస్తామన్నమాట అలాంటప్పుడు ఇక్కడ నుండి చూసిన వాళ్ళకి ఈ రూమ్ వాళ్ళు మాత్రమే కనిపిస్తుంది ఈ పూజ పెట్టినప్పుడు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ కార్నర్ వచ్చేసి ఈ ఈశాన్యలో ఉన్నటువంటి గేట్లో పడకూడదు అది సూలభేద దోషం అవుతుంది పొరపాటును కూడా అలా మనం ప్లాన్ చేసుకోకూడదు కాబట్టి ఇవన్నీ ప్లాన్ చేసుకునేటప్పుడే మనం ఏది ఎక్కడి నుండి ఎంతవరకు పెట్టాలి ఈ యొక్క ఉత్తర ఈశాన్యంలో ద్వారం ఎక్కడి నుండి అంటే ఈ కాలం నుండి ఎంత దూరంలో పెట్టాలి ఇక్కడ నుండి విండోస్ ఎంత దూరంలో పెట్టాలి ఇక్కడ నుండి పూజ వాళ్ళ ఎక్కడి నుండి ఎక్కడి వరకు నిర్ణయించాలి అనేటువంటిది ప్రతి పాయింట్ కూడా క్లీన్గా అబ్జర్వ్ చేసి మనం ఇక్కడ ప్లాన్లో ఫైనల్ చేసుకోవాలి అదేవిధంగా ఉత్తర ఈశాన్యానికి ఆపోజిట్లో దక్షిణ ఆగ్నేయం డోరు దక్షిణ ఆగ్నేయంలో డోరు పెట్టకపోతే విండో అయినా పెట్టుకోవచ్చు ఎందుకంటే డోర్కి డోర్ అయినా సమాధానం చెప్పాలి లేకపోతే డోర్కి విండో అయినా సమాధానం చెప్పాలి అదేవిధంగా నైరుతిలో ఈ యొక్క మాస్టర్ బెడ్ మాస్టర్ బెడ్ డయాగనల్గా మనం చూస్తాం ఈ డయాగనల్గా చూసినప్పుడు ఇక్కడ మనకి టాయిలెట్ అనేటువంటిది వస్తుంది కదా అటాచ్డ్ టాయిలెట్ ఈ టాయిలెట్ ఇది లాబీ అనమాట ఇక్కడ ఇంకో టాయిలెట్ కామన్ టాయిలెట్ ఈ కామన్ టాయిలెట్ లేకపోతే మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ వరకు చేసుకొని ఈ టాయిలెట్ ఇటువైపు ఇచ్చేసుకోవాలి ఎందుకంటే ఈ పూజా రూమ్కి ఈ డోర్ అనేటువంటిది ఎదురుగా టాయిలెట్ డోర్ ఉండకూడదు చాలామంది తెలియక అలా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ డోర్ అనేటువంటిది ఇటు ఇచ్చుకొని ఇటు మనకి ఇంకొక బెడ్రూమ్ లాగా ప్లాన్ చేసుకోవాలి అదేవిధంగా వాయువ్యంలో బెడ్రూము ఇది దీనికంటే తక్కువ ఉండాలి ఆల్వేస్ మాస్టర్ బెడ్రూమ్ ఏరియా ఎక్స్ అనుకుంటే ఇది వై అనుకుంటే ఎక్స్ గ్రేటర్ దెన్ వై ఇలా ఉండాలి ఇలా ఉంటేనే ఈ ఇంటికి బలం ఉన్నట్టు ఇక్కడ అదే విధంగా నార్త్ అనుకున్నాగా నార్త్ అంటే ఆయాది సాధన బట్టి దీనికి గజాయం అంటే ముఖంతో ఈ యొక్క క్షేత్రపదం నిర్ణయించి అంటే లోపల లోపల కొలత నిర్ణయించి ముఖంతో మనం కట్టుకోవాలి పొరపాటున కూడా సింహం ముఖంతో కట్టుకోకూడదు సింహము అనేటువంటిది గజాయానికి శత్రు ఆయం అదేవిధంగా ఆయంలో ధ్వజాయము వృషభాయం కూడా ఈ ఇంటికి సరిపోతుంది కాబట్టి ఈ ఇంటికి మూడు రకాల ఆయాలతో కట్టుకోవచ్చు అదేవిధంగా నాలుగు విభేద ఆయాలు అన్నగా అవి పొరపాటు కూడా కట్టుకోకూడదు సో దీనికి సెట్ అయ్యేటువంటిది క్షేత్రపదము ఇంటూ తొమ్మిది బై ఎనిమిది వేస్తే శేషము మీకు ఏడు కానీ ఐదు కానీ ఒకటి కానీ వస్తేనే ఈ ఇల్లు వాస్తు ప్రకారం ఉంది ఆయం సరిపోయింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా కోణ వికరణాలు లేకుండా చూసుకోవాలి ఈ కార్నరు ఈ కార్నరు ఎప్పుడూ కూడా కలవకూడదు డయాగనల్గా చూసినప్పుడు గృహపిండ కార్నరు ఈ యొక్క డయాగ్నల్గా చేసేటువంటి లైను ఒక కోణంలోకి ఒక లైన్లోకి కోయిన్ సైడ్ అవ్వకూడదు అలాంటప్పుడు ఏంటంటే ఈ కోణం వచ్చి ఈ మూల ఇటు పడుతుంది అనేటువంటిది అర్థం అదేవిధంగా ఇప్పుడు మీకు డ్రైనేజ్ అనేటువంటిది ఇటు చూసుకున్నా ఇక్కడ మీకు డ్రైనేజ్ అనేటువంటిది బయటకు వెళ్ళాలి అంటే ఉత్తర వాయువ్యము వాయువ్యం నుండి బయటకు వెళ్ళాలి అదేవిధంగా ఇక్కడ కొంతమంది తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ విడిగా కట్టుకుంటారు ఈ విడిగా కట్టుకొని ఇక్కడ ఇచ్చేసుకుంటారు ఈ సారి నుండి డ్రైనేజ్ అనేటువంటిది అది చాలా తప్పు అలాంటి కండిషన్లో మీరు మొత్తం టర్న్ అయ్యి ఇటువైపు నుండి రావటమే మనకి ఆప్షన్ లేదు ఈ యొక్క నార్త్ ఫేసింగ్ దాంట్లో ఏంటంటే అదే విధంగా కొంతమంది ఈ డ్రైనేజ్ లైన్ ఇంటి గర్భంలో నుండే తీసుకుని వెళ్తారు ఇట్లా కలుపుతూ ఉంటారు అది కూడా ఘాతక దోషమే పొరపాటును కూడా చేయకూడదు కాబట్టి డ్రైనేజీ చెక్ చేసుకోవాలి సంపు చెక్ చేసుకోవాలి ఇక్కడ సంపు కూడా మనం డయాగ్నల్గా చూసుకున్నాం కదా ఇందాక ఎపిసోడ్లో చెప్పినట్టుగా ఈ డయాగ్నల్ లైన్కి పైన కానీ ఇటు కానీ వేసుకోవాలి ఇటు పెట్టుకున్నాం అనుకోండి ఇటువైపు నుండి మనం నడక నడిచినప్పుడు ఘాతక దోషం అవుతుంది అంటే ప్రవేశ ద్వారా నుండి డైరెక్ట్గా ఈ గుంట మీద అడుగు వేసినట్టు అవుతుంది అది ఘాతక దోషం కాబట్టి తూర్పు ఈశాన్యల్లో మాత్రమే మనం ఈ యొక్క సంప అనేటువంటిది పెట్టుకోవాలి ఇక్కడ ఒకటే ఫండమెంటల్ రూలు ఉత్తర రాజవీధి ఉన్నదానికి ఉత్తర ఈశాన్యంలో ఎంట్రీ తూర్పు ఈశాన్యంలో సంపు అదేవిధంగా తూర్పు రాజవీధి ఉన్నదానికి తూర్పు ఈశాన్య ఎంట్రీ ఉత్తర ఈశాన్యంలో సంపు ఆ విధమైనటువంటి ఫండాని మనం ఇక్కడ ఫాలో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా ఉత్తర తూర్పు రాజవీధి ఉన్న వాటికి ఇట్లా రెండు వైపులా కూడా ప్రవేశ ద్వారాలు పెడతారు అలాంటప్పుడు ఎక్కడ పెట్టుకోవాలండి అనేసి చాలామంది అని అడుగుతుంటారు అయితే ఏంటంటే అలాంటప్పుడు మనం తూర్పు ఈశాన్యంలో ఉత్తర ఈశాన్యంలో డోర్స్ పెట్టుకున్నప్పుడు ఆ డోరుకి లోంచి మనం బయటికి వచ్చేటప్పుడు డోరు బయటికి వచ్చి అడుగు పెట్టినప్పుడు ఆ యొక్క సంపు మీద సంపు మూత మీద అడుగు పెట్టకుండా ఆ సంప అనేటువంటిది మనం చేసుకోవచ్చు అలా నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్స్ కూడా మనం ఏ ఆయం పెట్టుకోవాలి అనేటువంటి చాలామంది అడుగుతారు అయితే ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ అంటే ఏ ఆయం అయినా సరిపోతుంది కాబట్టి ఈస్ట్ ఫేసింగ్ పెట్టుకుంటాం అందుకే ఎవరైనా ప్లాట్ కొనేటప్పుడు ఫస్ట్ ఈస్ట్ ఫేసింగ్ తీసుకుంటారు ఎందుకంటే ఎలాంటి ఆయం పెట్టుకున్నా కూడా ఇల్లు ఇబ్బంది ఉండదు అలాంటి కండిషన్లో ఘాతక దోషాలు లేకుండా వేదా దోషాలు లేకుండా మనం ఇల్లు కట్టుకుంటే తూర్పు ఫేసింగ్ వాటికి బాగుంటుంది అని చెప్పేసి అందరూ కూడా ఈస్ట్ ఫేసింగ్నే ప్రేయర్గా చూజ్ చేసుకుంటారు అదేవిధంగా ఉత్తర ఫేసింగే పర్టికులర్గా కావాలని చూసుకుంటారు అంటే నవవర్గు గణితం చేసినప్పుడు ఈ వార తిథి నక్షత్ర యోగ ఖండాలు ఉంటాయి కదా ఆ యొక్క నక్షత్రానికి ఆ యొక్క తిథికి ఆ యొక్క దిక్పతి అంశకి యోగానికి కూడా నవర్బు గణితం చేసేటప్పుడు ఈ ఆయము గజాయము గజాయం అనుకున్నాగా గజాయము అనేటువంటిది ఏనుగు అంటే ఏనుగు లక్ష్మీప్రదం కాబట్టి ఆ యొక్క కమర్షియల్ బిడ్స్ కానీ కమర్షియల్గా కానీ మీరు ఏది చేసినా కూడా ఆయం కట్టుకోవాల్సిందే కాబట్టి కమర్షియల్ బిడ్స్ కానీ రెసిడెన్షియల్ కానీ మనం ఉండేటువంటి లోపల లోపల కొలత అంటే యూజబుల్ ఏరియా క్షేత్రపదం అది క్యాలిక్యులేట్ చేసుకుని ఆయం గజాయమైందా అనేసి మాత్రమే చూసుకొని కొంతమంది ఇల్లు కట్టుకుంటూ ఉంటారు అలాంటి ఇళ్ళల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా ఇలా డయాగ్నల్గా పడకూడదు అదేవిధంగా ఎప్పుడైతే ఇప్పుడు కమర్షియల్గా మనం ఇచ్చుకున్నామో ఇక్కడ ఉత్తరం రాజవీధి ఉన్నప్పుడు కమర్షియల్గా మనం షట్టర్ పెట్టుకున్నప్పుడు మెట్లు ఎక్కడ రావాలి అనేటువంటిది డౌట్ వస్తుంది మెట్లు అనేటువంటిది తూర్పు ఆగ్నేయంలో ఇచ్చుకున్నాం తూర్పు రాజవీధికి మీకు ఆగ్నేయంలో కమర్షియల్ వచ్చినప్పుడు ఉత్తర వాయువ్యంలో ఇచ్చుకుంటాం అదేవిధంగా ఉత్తర రాజవీధికి వాయువ్యంలో కమర్షియల్ మనకి షట్టర్ వచ్చినప్పుడు తూర్పు ఆగ్నేయంలో మనం స్టెప్స్ ఇచ్చుకుంటాం ఇలా వైస్ వర్ష అనమాట అంటే తూర్పు ఉత్తరం దక్షిణము పడమర ఇట్లా ఇప్పుడు దక్షిణ ఆగ్నేయానికి ఆపోజిట్లో ఉత్తర ఈశాన్యంలో డోరు ఉత్తర ఈశాన్యానికి ఆపోజిట్లో దక్షిణ ఆగ్నేయన డోరు అదేవిధంగా పశ్చిమ వాయువ్యంలో డోరు పెట్టినప్పుడు దానికి ఎదురుగా తూర్పు ఈశాన్యంలో డోరు అంటే డోరుకి డోరు సమాధానం చెప్పాలి లేకపోతే డోరుకి విండో అయినా సమాధానం చెప్పాలి ఈ విధమైనటువంటి విధి విధానంతో ప్రవేశ ద్వారాలు నిర్ణయించుకోవాలి ఇలాంటి దోషాలు ఉన్నాయా లేదా అని చూసుకోవాలి కోణ వికరణాలు లేకుండా చూసుకోవాలి అన్నీ చూసుకొని ఒక ఇంటి నిర్మాణం అని చేసుకుంటే అక్కడ అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి ఇలాంటి సందేహాలు నార్త్ ఫేసింగ్ ప్లాట్లో ప్లాట్లో కానీ ఫ్లాట్లో కానీ కట్టిన ఇంటిలో కానీ ఏమన్నా సందేహాలు ఉంటే నన్ను కన్సల్ట్ చేసి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు సకల జన సుఖనోభవంతు స్వస్తి